మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. కొంతమంది విద్యార్థులకు దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో వైద్య సిబ్బందితో చికిత్స అందించారు పాఠశాల నిర్వాహకులు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలను విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వారిని హాస్పిటల్లోని ఓ గదిలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థులు భయాందోళనకు గురై తమ తల్లిదండ్రులకు సమాచారం అందించి తమను ఇంటికి తీసుకెళ్లడమని చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్ళడానికి పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారని, ఎవరూ భయపడవద్దని ఉపాధ్యాయులు, వైద్యులు విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అందరూ భయపడుతున్నారు. మీరంటే కొంచెం పెద్దోళ్ళు, ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల భయం వాళ్ళది వాళ్ళకి ఉంటుంది. ఇమ్యూనిటీ కోసం మేము స్పెషల్ డైట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎగ్స్, బనానాస్, ఫ్రూట్స్ అన్ని ఇస్తున్నాము. మాకే మేము తప్పకుండా తీసుకుంటున్నాము. మీరు తీసుకోవట్లేదు. ఎందుకు? ఏమైంది? ఒకళ్ళ తర్వాత అది ఎవరికి రాలేదు. ఇద్దరికి వచ్చేస్తే పిల్లల్ని పంపించేసాము. సింప్టమ్స్ ఉన్న పిల్లల్ని సెల్ఫ్ క్వారంటైన్ పెట్టేసాము. అన్నీ మేము తీసుకుంటున్నాము. ఎవరిని పంపించట్లేదు. లేదు, ఇందాకనే చూసారు కదా మీరు 15 మెంబర్స్ పాజిటివ్ ఉండే వాళ్ళని సెపరేట్ ఐసోలేషన్ కింద ఫ్లోర్ మొత్తం ఐసోలేషన్ పెట్టినాం. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డేట్ కూడా ఇస్తున్నాం. స్కూల్లో కొద్దిగా కరోనా వచ్చిందే వచ్చినాను. స్కూల్లో బాగానే వచ్చినట్టు అందుకే ఫోన్ చేస్తే వచ్చింది. నేనే ఫోన్ చేసిన సార్లకు అర్థంగా చెప్పలేదు. కరోనా వచ్చింది కదా.